బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా
హిజ్కియాలాగా గోడ తట్టి తిరిగి నీ సన్నిధిలో నేను ఎలా బ్రతుకుతున్నాను ఎలా జీవిస్తున్నాను అని అడగగానే దేవుడు వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. అట్లాగా దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో ఈ యొక్క 64 రోజుల నుంచి నీ పాదాల దగ్గర కూర్చుని నేను మొర్ర పెట్టుకుంటున్నాను. నా జీవితంలో ఒక అద్భుతం జరిగించు నాయన. నేను ఒకవేళ పైకి భక్తిలాగా అందరికీ చెప్తున్నాను కానీ నా దాకా వచ్చేసరికి నేను నీ మీద ఆధారపడలేకపోతున్నానేమో. చాలామంది అందరికీ ఏదైనా ఇబ్బంది వచ్చి చెప్పామనుకో, యేసు రక్తం చెప్పుకోండి, ప్రార్థన చేసుకోండి అని చెప్తారు. వాళ్ళ దాకా వచ్చేసరికి అసలు చాలా భయము, ఆందోళన, కంగారు పడిపోయి, ప్రభు చనిపోయిన లాజర్ను బ్రతికించాడు, పద్దాక దాన్నే పొదుగుతూ ఉంటారు చాలామంది. ఆ సమస్యనే, ఆ కష్టాన్ని పడ్డాక అదే చెప్పి 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 రోగ తీవ్రత పెంచుకుని బాగా మన మాటల ద్వారా రోగ తీవ్రత పెరిగిపోయి హాస్పిటల్ పాలైపోయి అది ఒక పెద్ద ప్రాణాపాయం లాగా మీదకు తెచ్చేసుకోవాలన్నట్లుగా బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. బలహీనుడు ఏం చెప్పాలంట, నీ ఒంట్లో అనారోగ్యం ఉంది, ఉన్నా సరే నువ్వు అనారోగ్యం పలకూడదు, నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత. ఆ బలహీనతలో బలమిచ్చేవాడు ప్రభు కాబట్టి బలహీనత ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలి, ఏసై పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, అయ్యా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు ప్రభువా ఇప్పుడు నీ శక్తిని ఉపయోగించుకునే అవకాశం నాకు వచ్చింది, ఇచ్చినందుకు వందనాలు నాయన. హల్లెలూయా. దేవుని చిత్తం లేకుండా ప్రాణం పోద్దా? దేవుని చిత్తం లేక మరణం అంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. కష్టమైన నష్టమైన ప్రభువా నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత, నీకు మరుగైంది ఏదీ లేదని చెప్పి అలాగా దేవుని సందులో మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం అనేకులకు చెప్పినప్పుడు మనం కూడా ఆ యొక్క దేవుని శక్తిని అను పైకి భక్తిగా నటించడం కాదు కానీ ఆ శక్తిని అనేకులకు చూపించేవారుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి చింతించటం వల్ల ఏమీ జరగదు. ప్రభువుని పట్టుకుని అయా నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని చెప్పి ప్రతి బలహీనతలో ప్రతి రోగంలో ప్రతి శాపంలో ఏదైనా సరే ప్రభు మీద ఆధారపడి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అవిశ్వాసులు నరకంలోకి వెళ్ళిపోతారు. ప్రభు దగ్గరికి వచ్చి నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ భక్తి నీకు ఏం చేయాలి, ధైర్యాన్ని అంటే భక్తి లేదనమాట. శరీర కార్యాలతో బతికే వాళ్ళకి ప్రతీది కూడా ఆందోళనకరంగానే ఉంటుంది. కాబట్టి శరీరాన్ని మనం ఆస్పదం చేసుకుని బ్రతకూడదు. మనం దేవుణ్ణి ఆస్పదం చేసుకుని బ్రతకాలి. దేవుని మీద, దేవుని బిడలం మనం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఒక వాక్య భాగం చూడండి. యోహాను సువార్త 1:12 చూడండి. తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ, తన్ను ఎందరు అంగీకరించారో, ఇక్కడ ఎంతమంది ఆయన అంగీకరించిన వారు ఉన్నారు? హల్లెలూయా. నిజంగా ఆయన అంగీకరించాం కదా మనం. ఆయనే మన ప్రభు అని, ఆయనే మన దేవుడని, ఆయనే మన ఆధారమని, ఆయనే మన సర్వస్వమని, ఆయనే మన స్నేహితుడని, ఆయనే మన విమోచనకరుడని, ఆయనే మన యొక్క పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే ఏకైక మార్గమని మనం అంగీకరించాం కదా. ఆయన అంటున్నాడు, ఎందరైతే తన్ను అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా, అంగీకరించడం అంటే ఏంటి, తన నామమందు విశ్వాసముంచిన వారికి. చూసారా, అంగీకరించడం ఏంటంటే ఏంటి, తన నామమందు విశ్వాసం ఉంచడం. ఎంతమందికి ఉందండి విశ్వాసం? ప్రభు పాదాల దగ్గర నేను ఉత్తమమైన పని చేస్తున్నాను, ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక పెద్ద బిగ్ థింగ్ నా జీవితంలో అంటే పెద్ద కార్యాన్ని చేయబోతున్నా అనుకుంటున్నారా?
అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేరు, చాలామంది ఏదో ఊరికే వచ్చి వెళ్ళిపోతున్నారు. ఏదో ఊరికే జస్ట్ అలా వచ్చి కట్ట చూసుకోవడం, ఆ పాటలు అయిపోయి ఉంటాయి, 8 అయిందంటే ప్రార్థన అయిపోయి ఉండదు, 8:30కి వెళ్తే చాలు, ఒక అరకు 10 నిమిషాలు అయిపోతుంది. డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్కి వెళ్ళాలంటే 6 గంటలకు వెళ్ళి కూర్చుంటాం మనం, ఎందుకు అందరికన్నా ముందు చూపించుకుని వచ్చేయాలని. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు కొంత సమయం, ఈ సమయం మనకు ఇప్పుడు మీరు ఒంటరిగా ఇంట్లో కూర్చుని కూర్చోవాలంటే కూర్చోగలరా? కూర్చోలేరు. ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయమండి. ఇంట్లో కూర్చుండి ఎన్నో ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎన్ని మాటలు ఉంటాయి, పిల్లలతో ఆడావుడు ఉంటుంది, వంటకారు, వాటన్నిటి తప్పించుకుని ప్రభు దగ్గరికి నువ్వు 7:30కల్లా వచ్చి కూర్చుని ఒక 9 ఇంటి వరకు దేవునితో మాట్లాడుకుంటూ అయ్యా ఆ విశ్వాసంతో నువ్వు పెంచుకోవాలి కదా. ఇన్ని రోజులు వచ్చి కూడా నీ నోట్లో విశ్వాసం లేకపోతే నువ్వు ఏం భక్తి చేస్తున్నావు? మనుషులను మాయిచి అది ఉపయోగం లేదు కదా. అటు దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నావు, ఇటు ఎవరికి సంతోషం లేదు నీ వల్ల. ఇన్ని రోజులు ప్రార్థనకు వచ్చి నీలో విశ్వాస వాక్కులు లేకపోతే తన్ను ఎందరైతే అంగీకరించారు వారందరూ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి, తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చారు. ఎవరు దేవుని పిల్లలు? ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వాడే. అంటే విశ్వాసం లేకపోతే నువ్వు దెయ్యం పిల్లవి, అంతే కదా అర్థం. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు తన్ను అడుగు వారికి ఫలము దయచేయువాడని మనం ఏం చేయాలంట? నమ్మవలను కదా. ఇంకోటి తెలుసా, దెయ్యాలు కూడా నమ్ముతాయి అంట. దేవుడు ఉన్నాడని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఇక మన నమ్మకం గొప్ప ఏం కాదు, దెయ్యాలు కూడా ప్రభువు ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు అని తెలుసు వాళ్ళకి. ఇప్పుడు నీ విశ్వాసం ఎలాగుండా, నిజంగా నువ్వు దేవుని పిల్లవైతే, నిజంగా దేవుని నామాన్ని నువ్వు అంగీకరించి దేవుని నామందు విశ్వాసం ఉంచితే వాళ్ళే దేవుని పిల్లలు. విశ్వాసం లేనివాడు దేవుని పిల్లలు కాదు. ప్రభు నాకు చేస్తాడు, ప్రభు నన్ను నిలబెడతాడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు. నేను దేవుని సన్నిధిలో ఒక విషయం గురించి నేను మొర్ర పెడుతున్నాను, నా బిడ్డల కొరకు మొర్ర పెడుతున్నాను, నా యొక్క కుటుంబం కొరకు నేను మొర్ర పెడుతున్నాను, నా యొక్క అవసరతల కొరకు నేను మొర్ర పెడుతున్నాను. నా ప్రభు చేయడా ఖచ్చితంగా చేస్తాడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఒకసారి ఆలోచించండి, రోజు మీ మాటలు ఎలాగుంటున్నాయి? నీ మాటల్లోనూ మార్పు వచ్చిందా? ఆలోచన విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా? చూసే విధానంలో ఏదైనా మార్పు వచ్చిందా? నీ మాటలు ఎలాగుంటున్నాయి? దేవునికి అనుకూలమైన మాటలు ఉంటున్నాయా? దేవుని నామానికి మహిమ తెచ్చే మాటలు ఉంటున్నాయా? నీ మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు విశ్వాసాన్ని పెంచే విధంగా ఉందా, లేకపోతే పాడు చేసే విధంగా ఉందా? ఒకవేళ మీకు అవిశ్వాసం ఉందేమో, ఇంకా విశ్వాసులు మీరు వృద్ధి కాలేదేమో, ఇంకా విశ్వాసులు అల్ప విశ్వాసులుగా ఉన్నారేమో, పైకి భక్తిగా చెప్తున్నారు కానీ ఆ భక్తిలో ఉన్న శక్తి మీ నోటిలో లేదు, మీ ప్రవర్తనలో లేదు, పైకి నటిస్తున్నారు అంతే. మీరు చూస్తే శాస్త్రులు పరిసయలాగా దీర్ఘ ప్రార్థనలు చాలా చేస్తున్నారేమో. కానీ ఏలియ మన వంటి స్వభావం కలిగిన ఆయన ఆసక్తితో ప్రార్థిస్తే ఏం జరిగిందో తెలుసా? ఆయన భక్తిలో శక్తి కనబడింది. ఆయన ప్రార్థిస్తే ఆకాశం నుంచి అగ్ని కురిసింది. శిష్యులు ప్రార్థిస్తే భూమి కంపించింది. సంఘమంతా ప్రార్థిస్తే పేతురుని చెరసాల నుంచి దేవుడు తీసుకొచ్చాడు. సంఘమంతా ప్రార్థిస్తే సౌల్ని పౌలుగా దేవుడు మార్చాడు. మనం ప్రార్థిస్తే దేవుని కార్యాలు జరగవా? దేవుడు అంత అన్యాయస్తుడా వాళ్ళకి చేసి? యేసు నామం చెప్పి కుంటివాడికి స్వస్థత ఇస్తే, వాళ్ళు చెప్పారు మా సొంత భక్తి వల్ల, సొంత శక్తి వల్ల వీడికి జరగల, ఆ నామందు విశ్వాసమే వీడిని ఏం చేసింది తెలుసా, లేచి నిలబెడు. ఆ నామం వాడికి శక్తి ఇచ్చినప్పుడు నీకెందుకు ఇవ్వదు? తేడా ఎవరి దగ్గర ఉందో తెలుసా? దేవుని నామంలో లేదు. నువ్వు నమ్మవు, చాలా మూర్ఖంగా ఉంటావు నువ్వు. దేవుని శక్తిని గ్రహించే కెపాసిటీ బుర్రకు రాలా ఇంకా నీకు.
నీ కళ్ళతో కనబడే దాని మీదే నువ్వు ఆధారపడతావు. నీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నీ ఒంట్లో ఆరోగ్యం ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయినా ఒంట్లో ఆరోగ్యం రాకపోయినా నువ్వేం తెలుసా, 3 రూపాయలు అది ఏమైపోద్దు. ఇప్పుడు నన్ను హాస్పిటల్ వేసుకెళ్ళి ఐసీయూలో పెడితే ఎక్కడ వస్తాయి డబ్బులు? అసలు అది కాదు, అది విశ్వాసం కాదు. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. నీకు ఆరోగ్యం లేదా? ఆరోగ్యం ఎక్కడుంది? విశ్వాసంలో ఉంది. నీకు ఉద్యోగం లేదా? ఆ ఉద్యోగం ఎక్కడుంది? విశ్వాసంలో ఉంది. నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు. నా ప్రభు శతాధిపతి వచ్చినాడు, నువ్వు నా ఇంటికి రావక్కర్లా, ఒక్క మాట చెప్తే నా దాసుడు ఏమవుతాడు? యాయిరుతో ప్రభు చెప్పాడు, వాళ్ళ మాటల వైపు నువ్వు లక్ష్యము పెట్ట. ఎవరి మాటల వైపు లక్ష్య పెట్టాలి? ప్రభు మాటల వైపే నువ్వు లక్ష్య పెట్టాలి. ప్రభు ఈ సందర్భంలో ఒంట్లో బాగోలేదు, ఈ సందర్భంలో ప్రభు ఏం చెప్తున్నాడు నాకు అని ఒక్క నిమిషం ఆలోచిస్తే పరలోకం నుంచి ప్రభు ఏం చెప్తున్నాడు నీకు? అమ్మా, నేను పొందిన దెబ్బల చేత నీకేం కలుగుతుంది? స్వస్థత తీసుకో అంటాడు. ఇప్పుడు నువ్వేమనాలి? నేను తీసుకోను, నాకు వద్దు స్వస్థత, నేను నమ్మలేను, అంత తొందర అంత విశ్వాసం నాకు లేదు, నా ప్రయత్నం నేను చేసుకుంటాను అని అంటారా? ఎంతమందిని దేవుడు బాగు చేయట్లా? ఇక్కడ అందరు ఎందరైతే ఆయన నామమంది విశ్వాసం ఉంచారో వాళ్ళే దేవుని పిల్లలు. నువ్వు దేవుని పిల్లలు అనటానికి కొలమానము కొలబద్ద ఏంటో తెలుసా? నీ విశ్వాసం. ఆయన నామం మీద ఉన్న విశ్వాసాన్ని బట్టే నువ్వు దేవుని పిల్లవని రుజువు అవుతావు. విశ్వాసం లేదు, నమ్మకం లేదు, మన భక్తి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అవును కష్టం వచ్చింది, అవును ఇబ్బందులో ఉన్నావు, అవును శ్రమలో ఉన్నావు, ఇంటి నిండా శోధనే, ఎక్కడ చూసినా అప్పులే, అన్ని పరిస్థితుల్లో గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను? అది విశ్వాసం వాక్కు. ఎందుకో తెలుసా? నీ దుడ్డు కర్రయ్యో నీ దండము నన్ను ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఆ గాఢాంధకారంలో ఉంచడానికి నిన్ను ఎన్నుకోలేదు. నువ్వు దేవుని పిల్లవు. ఆ పిల్లలో ఉండవలసింది ఏంటో తెలుసా? ఆ పిల్లవాడులో, దేవుని చిల్డ్రన్స్లో ఉండవలసింది ఏంటో తెలుసా? విశ్వాసం ఉండాలి నీలో. ప్రార్థన చేసి నీ మాటలు, నీ ప్రవర్తన, నీ నడవడిక చూస్తే ఏం చేసినట్టు నువ్వు భక్తి? శరీరానుసారంగా బ్రతుకుతాక మన దేవుడు ఎన్నుకున్నది? శరీరంగా బ్రతుకుతామా? కాదు, వస్తాయి శ్రమలు, వస్తాయి శ్రమలు, మనకే ఎక్కువ వస్తాయి, బయట వాళ్ళకి ఎక్కువ రావు. ఎందుకంటే ప్రభు నియమంలో ఉన్నాం మనం, దేవునికి ఇష్టమైన బిడ్డలం మనం, ఆయన పిల్లలం కాబట్టి శత్రువు ఎప్పుడు మన మీద దాడి చేయడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా. కానీ ప్రతి దాడి నుంచి కూడా ప్రభు మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రతి దాడి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు, ప్రతి దాడి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. ఆయన మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అందుకే ఆయన అంటున్నాడు, ఎందరైతే 12వ వచనం తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందలి విశ్వాసము, తన నామమందలి విశ్వాసము ఉంచిన, చెప్పండి తన నామమందలి, తన అంటే ఎవరు? యేసయ్య నామమందలి విశ్వాసముంచిన వారికి. చూడండి ఇక్కడ ఎంత మంచిది తెలుసా? దేవుని నామమందు విశ్వాసం ఉంచిన వారే దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్య నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. ఎవరికి అధికారం ఇచ్చాడు? ఆయన నామాన్ని పట్టుకుని జీవించే వారికే అధికారం చలాయిస్తారు. ఆ నామం పట్టుకుని పేతురు యోహాన్లు ఏం చేశారు తెలుసా? అధికారం చలాయించి కుంటివాణ్ణి లేపాడు. నీ అధికారాన్ని ఎక్కడ పెట్టావు నువ్వు? నీ అధికారం ఏది? నీ అధికారం రోగం గురించి మాట్లాడటం మా పద్దాక. రోగమే రోగం, ఏమొద్దు రోగం? నీ అధికారం ఏది? నువ్వు దేవుని పెట్టమనటానికి నువ్వు ఏ అధికారం చెలాయిస్తున్నావు? ఏ పేరుతో అధికారం చెలాయిస్తున్నావు? రోగం పేరుతో అధికారం చెలాయిస్తున్నావా?
రోగం పేరెత్తి పద్దాక నీ ఒంటి మీద అధికారం చెలాయించుకుంటున్నావా, లేదా యేసయ్య పేరెత్తుకుని ఆ రోగాన్ని అణిచివేస్తున్నావా? నువ్వు ఆలోచించుకో ఒకసారి, ఈ రాత్రి ఆలోచించండి ఒకసారి. రోగం పేరెత్తి, మళ్ళీ చెప్తున్నా, రోగం పేరుతో నీ శరీరాన్ని పరిపాలిస్తున్నావా, లేదా యేసయ్య పేరు పట్టుకుని రోగాన్ని నువ్వు పరిపాలిస్తున్నావా? గుర్తుపెట్టుకో, యేసయ్య పేరు చెప్తే రోగం ఏమైపోద్ది? నా నామం పేరట మీరు ఎవరిని వదులుకొడతారు? యేసయ్య నామంలో శక్తి ఉందని చెప్తున్నాను కదా. యేసు నామంతో అధికారం చాలా, నీకు ఇచ్చాడు ఒక అధికారం, ఒక పేరు. ఎవరిని పోలీసులు పట్టుకున్నారు ఒక బండి, ఎవరిని మా నాన్నగారు ఎస్ఐ అని చెప్పి ఆ పేరు చెప్పగానే, ఓహో ఎస్ఐ గారు పిల్ల, ఇంకా ఏంటి ఆ హెల్మెట్లు ఈసారి పెట్టుకొని పంపించేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. యేసయ్య నామం, ఆ నామం ఎక్కడ తెలుసా? ఆకాశంలో పనిచేస్తుంది, భూమి మీద పనిచేస్తుంది, భూమి కింద పనిచేస్తుంది. ఆ నామం దేవుడు నీకు ఇచ్చాడు. ఆ నామాన్ని వాడితేనే నువ్వు దేవుని పిల్లవి. ఆ నామం వాడకపోతే నువ్వు దేవుని పిల్లవు కాదు, నువ్వు దయ్యం పిల్లవే. అందుకే దయ్యంగా నిన్ను ఆడుకుంటున్నాడు. నీ మాటలు దయ్యంలాగానే ఉన్నాయి. పిరిగితన మాటలు, ఆందోళన మాటలు, కృంగదీసే మాటలు, అందరి ఇల్లును అల్లా కలకలో చేసే మాటలు. నీ మాటలు ఎలాగుండాలి తెలుసా? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే నా ప్రభు నాతో ఉన్నాడు. ఏమవదు, నా యేసయ్య నాతో ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నా నడువు నొప్పికి దేవుని స్వస్థత. నువ్వు ఏమండి, నాకైతే చాలా నడువు నొప్పి మీకు తెలియదు, కానీ ఏ రోజు నేను చెప్పను, ఎవరికి చెప్పను. నేను ఒకటే పలుకుతాను, ఏమని తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. ఆ స్వస్థత అనే మాట నేను విని నా గుండెల్లో ఒక డైనమైట్ లాగా పనిచేసి ఆ నొప్పిని అలా హల్లెలూయా. ఒకవేళ బలహీనత ఉండొచ్చు, ఉంది ఉంది కాదంట్లా, కానీ ప్రభు స్వస్థపరచలేడా? ప్రభుకు శక్తి తగ్గిపోయిందా? ప్రభుకు శక్తి తగ్గిపోయిందా? నీ విశ్వాసం తగ్గిపోయింది, ప్రభు శక్తి తగ్గిపోలేదు. రోజు నిలబడి ఆ మాట పలుకుతుంటే రోగబలం నిర్మూలం అవుదా? యేసునామలు ఇన్సులిన్ గ్రంథి పనిచేయను కాక. పని చేయమని ఆజ్ఞాపిస్తున్నా యేసు. ఎందరైతే యేసునామ అంగీకరించి వారు దేవుని పిల్లలు అన్నావు నాయన, ఇదిగో నువ్వు నాకు ఇచ్చే ఆ పేరుతోనే నన్ను పిల్లోడిగా చేసావు. ఇదిగో నీ పిల్లలకి ఇచ్చిన అధికారం ప్రకారంగా, ఎవరిని అంటారు పిల్లలను కొడితే, మా అమ్మకు చెప్తా, మా నాన్నకు చెప్తా, మా అమ్మ మా నాన్నకి తెలియదు, మా నాన్న తెలిసేవరో తీసుకొస్తాను పిల్లలు అంటారే, అలాగే నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? మీ తండ్రికి, మీ యేసయ్యకి ఆయన పొందిన దెబ్బలు పట్టుకుని, సతానా ఏంట్రా నువ్వు నా ఒంట్లో చేసేది, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత, ఓ దీర్ఘాయు దేవుడు నాకు ఇచ్చాడు, ఓ ఆయన పొందిన పొందితుడని మా పేతురు చెప్పాడు, నా స్వస్థత నా హక్కు, నేను ఆరోగ్యవంతురాలని, నేను ఆరోగ్యవంతురాలని, నేను ఆరోగ్యవంతురాలని, నాకు సహాయం లేదా? నాకు అన్ని సహాయమే, నాకు దేవుడు సహాయం చేస్తాడు. నేను అనుకున్న వాడు నాకు చేయకపోయినా నా ప్రభు నాకు చేస్తాడు, నా ప్రభు నా పక్షాన ఉన్నాడు. ఓ ఎస్తేరు దగ్గరికి వచ్చి మొర్దకాయ అంటాడు, ఇప్పుడు ఈ సమయం వస్తుందని దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడేమో, నువ్వు చేయకపోతే సహాయం మాకు ఎక్కడి నుంచి వచ్చింది? వేరే దిక్కు నుంచి వస్తాయి. నా ప్రభు నాకు సహాయం చేయడం గ్యారంటీ. నా ప్రభు నన్ను స్వస్థపరచగలడు, నా ప్రభు నన్ను లేవనెత్తగలడు, ఎందుకంటే నేను దేవుని పిల్లను. పిల్లకుండవలసిన లక్షణం విశ్వాసం ఉంది. నేను విశ్వాసం ఉంది కాబట్టి నేను ఆయన పిల్లవాడిని, నేను ఆయన పిల్లవాడిని కాబట్టి ఆయన నాకు కార్యం చేస్తాడు. మీరు చెట్టువారయ్యండి మీ పిల్లలకి. ఎవడైనా రొట్టెని అడిగితే రాయినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకి మంచి ఈవులు నీయ నెరిగి ఉండగా పరలోకముందన్న తండ్రి అంతకన్నా మంచి దేవుడు స్వస్థత ఇవ్వడా? భక్తిలో నటించు మాకండి, భక్తుల ముసుగులో ఉండొద్దు. రిలీజియస్ ఒక ఆచారపరమైన భక్తి చేయొద్దు, శక్తిపూర్తమైన ఆత్మపూర్వమైన భక్తి మనం చేయాలి. ఇది ఆచారపరమైన భక్తి కోసం దేవుడు మనల్ని ఎన్నుకోవాలా? పొద్దున్న లేచి ప్రార్థన చేసి పరిస్థితులు రాగానే గందరగోళ కాదు, పరిస్థితులు షడ్రకు మేచక బెద్దలు నిలబడటమే. రాజైన నెబుకద్నెజరు, రాజైన సైతానా, ఈ లోకాన్ని పరిపాలిస్తూ రోగాలతో ఒంట్లో వెళ్తున్న సైతానా, నీకు ఇదిగో ఈ రోగం గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత నాకు. కొంతమంది రోగం గురించి ప్రత్యుత్తరం ఎలా ఇస్తారు తెలుసా? అమ్మా అయిపోతుంది, అయిపోయింది అమ్మా, ఇంకా ఇంకా అంతే, ఇంకా ఎక్కువ కాలం ఉండేటట్టు లేని నేను. ఇంకా నువ్వు దేని గురించి ఎంత పడుతున్నావు? ఆ బొమ్మ గురించి. షడ్రకు మేషను తెలుసా, నెబుకద్నెజరు రాజా, నువ్వు నిలబెట్టిన, నువ్వు సాతానా నువ్వు పెట్టిన నొప్పి గురించి, ఆ కిడ్నీ ప్రాబ్లం గురించి, నా భర్త విషయం గురించి, నా పిల్లల విషయం గురించి చింత నాకు.
నా దేవుడు రక్షించడానికి సమర్థుడు. నా దేవుడు రక్షించకపోయినా మేము రెడీయే, కానీ నీ పెట్టే నొప్పులకి నేను లొంగను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు పెట్టే తాత్కాలికమైన వీటి గురించి నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నాలో ఉన్న నా యేసయ్య గొప్ప దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన ఒంటి మీద 39 కొరడా దెబ్బలు పొందాడు. ఎందుకో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుందో తెలుసా? స్వస్థత కలుగుతుంది. ఆ స్వస్థత రావాలి అంటే నేను ఇలాగే పలకాలి. ఇలా పలకపోతే స్వస్థత రాదు. ఆ నొప్పుని గురించి నేను మాట్లాడి, ఆ బాధల గురించి నేను మాట్లాడితే అవిశ్వాసం పలుకుతున్నట్లు. ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే నువ్వేమన్నారో తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది. యేసయ్య నాతో ఉన్నాడు. అది మనం చెప్పాల్సింది. హల్లెలూయా. రేపు టెస్ట్కి వెళ్ళాలి, ప్రార్థన ఉంది. నేను ప్రార్థనకి వెళ్తా, టెస్ట్ ముఖ్యం కాదు. నేను ప్రార్థనకి వెళ్ళిన రేపు నార్మల్ వస్తుంది నాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కొంతమంది టయానికి వెళ్ళి తింటున్నాను కాదు, ప్రభు నార్మల్ చేయాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చేయాలి అవన్నీ. నీ సొంత ప్రయత్నాలు, నా దేవుడు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ప్రభు మనతో ఉన్నాడు, ప్రభు మనతో. అందుకే తన్ని ఎందరైతే అంగీకరించారు, తన నామాన్ని, తన నామమందలి విశ్వాసముంచిన వారికి, తన నామమందు అంటే దేవుని పిల్లలు ఎవరయ్యా అంటే ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారే. విశ్వాసం లేకుండా దేవుని పిల్లవు నువ్వు అవ్వలేవు. విశ్వాసం నీలో ఉండాలి. ఏ పరిస్థితులైనా నువ్వు దేవుణ్ణే నమ్మాలి, మనుషులను నమ్మటం కాదు. పరిస్థితుల వైపు నువ్వు చూడకూడదు. అందుకే యాయీరుతో దేవుడు ప్రభు చెప్పారు, ఏమనో తెలుసా? వాళ్ళ మాటల వైపు నువ్వు లక్ష్యము. దేనికి స్తోత్రాలు? షునేమీరాలు వెళ్ళింది దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి, అమ్మ అంతా క్షేమం అంటే ఏముంది, ఏముంది చెప్పండి, ఇంట్లో ఏముంది? ఇంట్లో శవం పెట్టుకుని క్షేమం అంటుంది. నిజంగా ఎంత ధన్యురాలు చూడండి. ఇంట్లో శవం పెట్టుకుని పిల్లోడు శవం లేక లేక పుట్టిన పిల్లోడు అడిగాడు, అమ్మ నీకేం చేయాలంటే, అయ్యా నాకు పిల్లలు లేరండి, పిల్లోడిని ఇచ్చాడు, రేపు వచ్చి ఈ రోజుల కల్లా నీ పిల్లోడు పుడతాడని. అలాగే పుట్టాడు. ఇంట్లో శవం పెట్టుకుని పరిగెట్టుకుంటా వచ్చి అడిగింది, అయ్యా ఏంటి ఎలాగున్నావమ్మా అంటే, అంత క్షేమం, మొత్తం క్షేమం, ఏం బాధ. ఆ విశ్వాసంలోకి రావాలని నేను చెప్తున్నాను.